తెలుగు క్రిప్టో డైలీకి స్వాగతం నా పేరు ఆర్కే క్రిప్టో సమాజానికి చేయగలిగే మంచి పైన నాకు చాలా నమ్మకం ఉంది అందుకే రోజువారీ వార్తలతో పాటు క్రిప్టో విశేషాలు విశ్లేషణలు టోకెన్ రివ్యూస్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో పాటు మా అభిప్రాయాలని తోటి తెలుగు వారితో ఈ ఛానల్ ద్వారా పంచుతూ ఉంటాం మీకు తెలుసు మేము ట్రావెల్ చేస్తున్నాం ప్రస్తుతానికి అందుకే బ్యాక్గ్రౌండ్లో ఈ చాలా బ్యాక్గ్రౌండ్ నాయిజెస్ ఉన్నాయి మిగతా సౌండ్స్ నార్మల్గా వస్తున్నాయని ఆశిస్తున్నాం ఇంకా చాలామంది అంటున్నట్టుగా పంతొమ్మిది వందల నలభైలో లేదా రెండు వేల ఏడు ఎనిమిది తరహా మార్కెట్ క్రాష్ రానుందా ఒకవేళ అలా వస్తే ఎలా అనే ప్రశ్ననే మేము ఈ వీడియోలో చర్చించనున్నాం మేము ఇంతకుముందు చెప్పినట్టుగా నెగిటివ్గా ఆలోచించడం మా తరహా కాదు అలాగని నిజానిజాలని విస్మరించడం కూడా ఈ టైటిల్ ఏదో క్లిక్ బైట్ లాంటిది కాదు ఈ ప్రశ్నను మేము కొన్ని వారాలుగా పరిశోధిస్తున్నాం వేరే వీడియోస్లో కూడా చెప్పాము మేము ఈ ప్రశ్నని పరిశోధిస్తున్నామని మీకు చెప్పాం మేమేం నేర్చుకున్నాం మీకు చెప్తాము కూడా చెప్పాం చెప్పినట్టుగానే ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆ పరిశోధనలో మేము తెలుసుకున్న విషయాల్ని మీకు చెప్తాం అయితే మా సొంత ఏకాభిప్రాయం కాకుండా మిగతా వారు ఏమంటున్నారు అంటే ఈ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు వారు చెప్పిన అంశాల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు అనే కోణంలో మనం ఈ వీడియో చేద్దాం అఖండలో బాలకృష్ణ చెప్పినట్టుగా లోకాం సమస్తాం సుఖినో భవంతు అంటూ ఉంటేనే అందరూ బాగుపడతారు అంతేగాని ట్రెడిషనల్ మార్కెట్ ఏమైతే మాకేంటి అని క్రిప్టో వాళ్ళు క్రిప్టో మార్కెట్ ఏమైతే మాకేంటి అని ట్రెడిషనల్ మార్కెట్ వాళ్ళు అనుకుంటే కుదరదు అందరూ నష్టపోతారు అందుకే ఈ వీడియోలో క్రిప్టోలో ఉన్నవారు ఏమంటున్నారు అని కాకుండా ట్రెడిషనల్ స్టాక్ మార్కెట్ గురించి తెలిసి అందులో ఉన్న వాళ్ళు రానున్న ఒకటి మూడేళ్లలో ఏమవ్వబోతుంది అని ఆలోచిస్తున్నారో చూద్దాం ఎందుకంటే స్టాక్ మార్కెట్ కొంచెం పడితే క్రిప్టో మార్కెట్ చాలా ఎక్కువ పడుతుంది అది మనం గమనిస్తూనే ఉన్నాం గత మూడేళ్లలో ఇంకా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక గమనిక ఈ వీడియోలో మేము చెప్పేదంతా మా అభిప్రాయం మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే మాత్రం నిపుణుల్ని సంప్రదించండి అలాగే లైక్ కామెంట్ చేయడం మరొకండి అలాగే మేము ఇలాంటి స్పెషల్ వీడియోస్ చేసి వార్తలు తీసుకురాని రోజు ఏమైనా ముఖ్యమైన వార్తలు ఉంటే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో వెంటనే పోస్ట్ చేస్తాం ఒకవేళ అక్కడ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి అలా చేయడం వల్ల ముఖ్యమైన అప్డేట్స్ని మిస్ అవ్వరు ఈ వీడియోలో సమాధానాల గురించి వెతకండి సమాచారం గురించి చూడండి ఆ సమాచారంతో మీకు ఏమి సబబు అనిపిస్తుందో అది చేయండి మా ఉద్దేశంలో ఏం జరగవచ్చు దానికి అనుగుణంగా మేమేం చేస్తున్నాం అని మేము చెప్తాం కానీ మా దృష్టిలో ఏం జరుగుతుంది దానివల్ల మేమేం చేస్తున్నాం అనేది మా సొంత పరిస్థితుల ప్రకారం మాకు నప్పేది మేము చేస్తాం అది అందరికీ వర్తించాల్సిన అవసరం లేదు మీకేది వర్తిస్తుంది మీకు ఏది సబబుగా ఉంటుందో అది మాత్రం చేయండి ట్రెడిషనల్ మార్కెట్ గురించి తెలిసి అసలు ఈ మార్కెట్లో ఏం జరగబోతుంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు మార్కెట్లో వాళ్ళలో మనం నలుగురిని ఎంపిక చేసుకుందాం వుడ్ మైకెల్ సేలర్ మైకెల్ బారీ రాబర్ట్ క్యోసాకి వీళ్ళు ఏమంటున్నారో మనం చూద్దాం క్యాథీ క్యాథీవుడ్ ఆర్క్ ఇన్వెస్ట్మెంట్స్ అధినేత ఆమె మోడర్న్ టెక్నాలజీ వల్ల రాను రాను మార్కెట్లో ఖర్చులు తగ్గి టెక్నాలజీ పైన చాలా పురోగతి సాధిస్తాం అని గట్టిగా విశ్వసించే మనిషి అందుకే ఆమె ఎవరు నమ్మని టైంలో టెస్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఆర్క్ని విజయపదంలో నడిపించారు ఆమె ఈరోజు రాను రాను మన టెక్నాలజీ వల్ల మ మంచి దిశలో వెళ్ళనున్నాం వెళ్తున్నాం ఎకానమీ ఇలా అంచెలంచులుగా పైకి వెళ్తుంది ఒకవేళ చిన్న కరెక్షన్స్ ఉన్నా కూడా మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోతుంది అని భావిస్తున్నారు ఆమె అందుకే బిట్కాయిన్లో కూడా పెట్టుబడులు పెట్టారు అలాగే ఫ్యూచర్ టెక్నాలజీ పైన పనిచేస్తున్న కంపెనీస్లో కూడా పెట్టుబడులు ముమ్మరం చేస్తున్నారు ఆమె రెండు వేల ఇరవైలో వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఉపకరించే కంపెనీస్ పైన డబ్బులు పెట్టగా ఇప్పుడు కూడా ఆమె వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే వర్క్ ఫ్రమ్ హోమే కాదు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ వర్చువల్ వర్క్కి సహాయపడే కంపెనీస్ పైన ఆమె దృష్టిని పెడుతున్నారన్నమాట ఇప్పుడు ఈమె అనుసారం బిట్కాయిన్ ఐదు లక్షల డాలర్లు చేరే అవకాశం ఉందని అది ఇప్పుడు జరగకపోయినా వచ్చే ఐదేళ్లలో పదేళ్ళలో జరిగే అవకాశం ఉందని ఆమె చెప్తూ ఉంటారు అంటే క్యాథివుడ్ ప్రకారం మార్కెట్ డిప్రెషన్లోకి వెళ్ళదు కరెక్షన్స్ వచ్చినా కూడా వెంటనే రికవర్ అయిపోయి మార్కెట్ అంచెలంచెలుగా పైకి వెళ్తూనే ఉంటుంది అని ఆమె అభిప్రాయపడుతున్నారు ఇంకా మైకల్ సేలర్ గారు మీకు తెలుసు సొంత పబ్లిక్ కంపెనీ ద్వారా బిట్కాయిన్ని ని వారి పుస్తకాల్లోకి ఎక్కించి చరిత్ర సృష్టించారు ఈయనకు బిట్కాయిన్ అంటే చాలా మక్కువ ఆయన హోప్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని కూడా కొని బిట్కాయిన్ గురించి ఎంతో సమాచారాన్ని అందరికీ పంచుతుంటారు ఇంకా ఎలాన్ మస్క్ని బిట్కాయిన్లో పెట్టే విధంగా ప్రేరేపించడంలో ఈయన పాత్ర కూడా ఉంది అని చెప్పాలి అలాంటి ఆయన మనం ఊహించిన విధంగానే బిట్కాయిన్ పడిపోయినా ఫ్యూచర్లో పుంజుకుంటుంది అని చాలా గట్టిగా విశ్వసిస్తున్నారు అన్ని పబ్లిక్ కంపెనీస్ కన్నా ఎక్కువ బిట్కాయిన్ పుస్తకాల్లో పెట్టిన కంపెనీ ఈయనదే ఈయన మార్కెట్ క్రాష్ అవుతుంది కానీ బిట్కాయిన్ క్రిప్టో తొందరగా కోలుకుంటాయని అభిప్రాయపడుతున్నారు ఇంకా మైకల్ బర్రీ మీకు ఈయన గురించి తెలియకపోతే ద బిగ్ షాట్ అనే మూవీ చూడండి ఎవరు ఊహించని హౌసింగ్ మార్కెట్ క్రాష్ని రెండు వేల ఏడులో గుర్తించి దానిపైన ఎన్నో వేల కోట్లు సంపాదించిన వ్యక్తే ఈ మైకల్ బర్రీ గత సంవత్సరం అమెరికాలో ఇన్ఫ్లేషన్ గురించి మళ్ళీ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి ఈయన ఎన్నో డబ్బులు సంపాదించారు ఈసారి వచ్చే మార్కెట్ క్రాష్ ఎవరు కూడా వారి జీవితంలో చూసుండరు ఉండరు పెద్ద క్రాష్ రానుంది అని ఆయన చెప్తున్నారు ఈయన క్యాథివుడ్కి చాలా భిన్నం అనడంలో సందేహం లేదు ఈయన దృష్టిలో రానున్న ఒకటి రెండేళ్లలో మనం మార్కెట్లో కనీ విని అరుగైన రీతిలో పెద్ద డిప్రెషన్లోకి వెళ్తాం అని అంటున్నారు మనం ఇప్పుడు చర్చిస్తున్న జాబితాలో అందరికన్నా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి మైకెల్ బెరియా అని చెప్పొచ్చు అట్లా అంటే ఆయన మార్కెట్కి క్రిప్టోకి వ్యతిరేక ధోరణిలో ఉన్నారు మరియు పెద్ద క్రాష్ వస్తుందని భావిస్తున్నారు మనం చర్చించబోయే నాలుగో వ్యక్తి రాబర్ట్ క్యోసాకి రిచ్ డాట్ పోర్ డాట్ బుక్ ద్వారా ప్రపంచాన్నే ఒక ఊపు ఊపేసిన థింకర్ ఈ రాబర్ట్ క్యోసాకి ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో అతిపెద్ద క్రాష్కి సిద్ధం అవ్వాలి యుఎస్ డాలర్ పెద్ద నష్టానికి గురవుతుంది అందుకోసమే అందరూ ల్యాండ్ గోల్డ్ బిట్కాయిన్ మరియు బుల్లెట్స్ని కొనుక్కోవాలి అని ఆయన చెప్తున్నారు ల్యాండ్ ఎందుకు సొంత కూడు కోసం గోల్డ్ ఎందుకు ప్రపంచంలోనే ప్రాచీనమైన ఆస్తిలాగా గోల్డ్ అంటే బంగారం ఉపయోగపడుతుంది బిట్కాయిన్ అనేది ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అయ్యే అవకాశం ఉంది అలాగే బుల్లెట్స్ ఎందుకు భద్రతకు ఈయన అమెరికాలో ఉంటారు కాబట్టి ఆ చివరి అంశం అంటే బుల్లెట్స్ గురించి విషయం మనకి ఈ భారతదేశంలో ప్ర వర్తించదు అది పక్కకు పెడితే ఆయన చెప్పే ప్రతి ఒక్క అంశంలో లాజిక్ ఉందన్నమాట కానీ ఈయన చేసే వ్యాఖ్యలు మాత్రం చాలా విప్లవంగా ఉంటాయనే చెప్పవచ్చు ఇంకా చిట్ట చివరిన మాకు నచ్చే ఒక అనలిస్ట్ ఆయన యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటారు ఆయన పేరు అలిసియో రస్తానీ ఆయన అభిప్రాయం ప్రకారం బేర్ మార్కెట్ రానుంది అది మాత్రం కేవలం ఆరు పది సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒకటి రెండేళ్ళలో తేరుకునే బేర్ మార్కెట్ కాదు ఈసారి మనం గత డెబ్బై ఎనభై ఏళ్ళల్లో చూడని క్రాష్ వచ్చి దాని ప్రభావం ఐదు నుంచి పదేళ్ళు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఈ బేర్ మార్కెట్ రెండు వేల ఇరవై రెండులో వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఇది రెండు వేల ఇరవై మూడులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ వచ్చే అవకాశం ఉందని ఆయన అంటుంటారు వీరందరి అభిప్రాయాలను దృక్పథాలను పరిగణలోకి తీసుకుంటూ అసలు మేము మార్కెట్లో ఏం జరుగుతుంది అని అభిప్రాయపడుతున్నాం అలాగే ఈ క్రాష్ని నిలదొక్కుకోవడానికి మేము ఏం చేస్తున్నాం చేయబోతున్నాం అని ఇప్పుడు చూద్దాం మా దృష్టిలో రెండు వేల ఇరవై రెండులో మార్కెట్ కరెక్షన్ అవుతుంది క్రాష్ కాదు కరెక్షన్ అవుతుంది అని అనిపిస్తుంది మళ్ళీ తేరుకొని రెండు వేల ఇరవై రెండు అంతంలో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ ఒక పెద్ద క్రాష్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది అయితే అలిసియో రస్తాని గారు చెప్పినట్టుగా అది ఐదు పది ఏళ్ళు బేర్ మార్కెట్లో ఉండదు అని మా అభిప్రాయం కానీ రెండు వేల ఏడు ఎనిమిది తరహాలో పెద్ద క్రాష్ అవుతుందని అనిపిస్తుంది అలా జరిగితే మార్కెట్ కోలుకోవడానికి ఒకటి రెండేళ్ళు పట్టే అవకాశం కూడా ఉంది అయితే ఇలాంటి క్రాష్ వస్తే ఖచ్చితంగా క్రిప్టో మార్కెట్లో ఉన్న డెబ్బై పర్సెంట్ ప్రాజెక్ట్స్ కరుస్తాయి ఇంకా ఆ క్రాష్లో నిలదొక్కున్న ప్రాజెక్ట్స్ అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ వారు తీసుకొచ్చే ప్రాడక్ట్స్ కానీ పెద్ద కంపెనీస్ బ్యాకింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ మార్కెట్లో రాణిస్తాయి అయితే ఇప్పటి నుంచి ఆ మార్కెట్ క్రాష్కి మధ్యలో బిట్కాయిన్ క్రిప్టో మార్కెట్ స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా ఒక మెరుపు మెరుస్తాయి అని మా అభిప్రాయం అయితే ఈ టెక్నాలజీ యూట్యూబ్స్ బ్లాగ్స్ ఇలా ఇన్ఫర్మేషన్ షేరింగ్ వల్ల మార్కెట్ ఇంతకుముందు రికవర్ అయిన దానికన్నా చాలా త్వరగా త్వరితగతిన రికవర్ అయ్యే అవకాశం ఉందని మా అభిప్రాయం ఇంకా మేమేం చేయబోతున్నాం మార్కెట్ కొంచెం రికవర్ అయ్యి అంటే అరవై ఐదు నుంచి డెబ్బై వేలు మధ్యలో బిట్కాయిన్ చేరాక మా పెట్టుబడులను మార్కెట్లోంచి తీసేయడానికి ప్రయత్నిస్తాం గేమింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ఎఫ్టి ప్రాజెక్ట్స్ అంటే ఎంజిన్ బాక్స్ డి సెంట్రల్ లాంటి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా అందులో పెట్టుబడులను డీసీ అంటే డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేయడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే మా దృష్టిలో రానున్న ఐదు పదేళ్లలో ఈ ఎన్ఎఫ్టి గేమింగ్ ఈ ప్రాజెక్ట్స్ మాత్రం చాలా పుంజుకునే అవకాశం ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది దానికి అనుగుణంగానే డాలర్ కాస్ట్ యావరేజింగ్ చేయాలని చూస్తున్నాం ఏది బేర్ మార్కెట్లో ఇంకా మా జాబ్ పైన లాభాలని వైవిధ్యంగా పెట్టుబడి పెట్టడానికి ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయాలని మేము అనుకుంటున్నాం అంటే ఇంటిపైన బంగారం వెండి సొంత పంట పండించుకునే విధంగా చిన్న స్థలం ఇలాంటి వాటిపైన దృష్టి సారించాలని అనుకుంటున్నాం అయితే ఈ నెల రెండు నెలలు ఈ డౌన్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మేము ఏమీ అమ్మడానికి చూడట్లేదు ఈ డౌన్ ట్రెండ్ ఇలాగే బేర్ మార్కెట్ లాగా మారితే మళ్ళీ ఫ్యూచర్లో మార్కెట్ రికవర్ అయ్యే వరకు సహనంతో వేచి ఉంటాం అప్పటిదాకా ఈ ఛానల్లో బ్లాక్ చైన్ కోర్సెస్ని చేయడానికి ప్రయత్నిస్తాం ఎంతోమంది కొత్త వారు ఈ మార్కెట్లో వస్తున్నారు అందులో తెలుగువారికి మాకు తెలిసింది ఇలాగే షేర్ చేస్తూ వేచి ఉంటాం ప్రస్తుతానికి ఇది మా ఆలోచన ఇంకా మార్కెట్ పరిస్థితులు మారి ఏమైనా విపరీతమైన విషయాలు బయటకు వస్తే దానికి అనుగుణంగా మా ప్రణాళికను కూడా మారుస్తాం అలా మారిస్తే మీకు కూడా మా ప్రణాళిక ఏంటో చెప్తాం మీరు మా అభిప్రాయాలని ఎలా వాడుకుంటారు అనేది మీకే వదిలేస్తున్నాం అదండి అసలు మార్కెట్ క్రాష్ రానుందా మార్కెట్ క్రాష్ వస్తే ఏం జరుగుతుంది మార్కెట్ క్రాష్ వస్తే మామూలుగా ఏం చేయాలి అనే విషయంలో మా అభిప్రాయం మీలో చాలామంది మిగతా మార్కెట్ క్రాషెస్ స్టాక్ మార్కెట్ కానీ క్రిప్టో క్రాషెస్ కానీ ఇంతకుముందు చూసి మీరు ఒకవేళ ఎలాంటి క్రాష్ వస్తే ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని మాకు కామెంట్లో చెప్పండి మేము కూడా నేర్చుకుంటాం చెప్పాం కదా అన్ని విషయాలు మాకు తెలియాల్సిన అవసరం లేదు మీలో చాలామంది మా అక్కడ ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు మీరు షేర్ చేశారనుకోండి మేము కూడా నేర్చుకుంటాం అలా అందరం నేర్చుకోవచ్చు కుదిరితే ఒక కామెంట్లో మాకు చెప్పండి మీరు ఏం చేయబోతున్నారు మా ఈ ప్రయత్నం మీకు ఒక దృక్పథాన్ని కల్పిస్తుందని భావిస్తూ మళ్ళీ వచ్చే వీడియోలో ముఖ్యమైన వార్తలు విశేషాలు విశ్లేషణలు టోకెన్ రివ్యూస్ హిడెన్ జైమ్స్ మార్కెట్ అప్డేట్స్ ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన క్రిప్టో అంశాలతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వార్తలు విశ్లేషణలు విశేషాలతో మీ ముందుకు వస్తాం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక గుర్తుపెట్టుకోండి క్రిప్టో ప్రయాణంలో మీ నేస్తాం మీ తెలుగు క్రిప్టో డైలీ